హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పంపేసు ఫౌండర్స్ ఈ వీడియోలో మీకు రాత్రి జరిగిన మాటి డిగమోసారి లైవ్లో ఒక పాయింట్ అనేది దాన్ని షేర్ చేసుకున్నారన్నమాట ఓకన గురించి దాని గురించి షేర్ చేసుకుంటాను అదేవిధంగా ప్రతి ఒక్క సింగిల్ ఫౌండర్కి ఎక్కువ ఎటువంటి లాస్ లేకుండా వారి కింద వాళ్ళు వారికి వారే యూజర్స్ని జాయిన్ చేసుకునే విధంగా దాని ద్వారా వారికి కమిషన్స్ వచ్చే విధంగా కూడా మనమైతే చేసుకోవచ్చు అన్నమాట అది ఎలా అనేది కూడా మీకు అయితే చెప్తాను వీడియో కొద్దిగా మీకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే పాయింట్స్ అర్థం కావు అదేవిధంగా ఈ వీడియోకి కంపల్సరీ ఒక లైక్ చేయండి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది అదేవిధంగా ఈ వీడియో షేర్ చేయండి చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది అలాగే మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక నిమిషం నిన్న నేను కాలినడకనైతే గుడికి వెళ్ళడం జరిగింది చిన్న చెప్తే సక్సెస్ అయిపోయింది సక్సెస్ఫుల్గా అయితే నేనైతే నూట పదహారులు దేవుడి వేసి అయితే మొక్కున్నాను ఎందుకంటే అంతకుముందు నేను నవంబర్లో వెళ్ళినప్పుడు ఐదు వేల నూట పదహారులు కూడా ఫౌండర్స్ కోసం వేసి ఆన్ ప్యాస్ అని కూడా రాపించాను నా డెడికేషన్ అనేది నాకు ఉంది చాలామంది అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అంతేగాని నేనేదో నా టీం గురించో లేకపోతే నా ఊర్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం లేదండి ఆన్ ప్యాస్లో ఉన్న ప్రతి ఒక్క సింగిల్ ఫౌండర్ ముఖ్యంగా సింగిల్ ఫౌండర్ సక్సెస్ అవ్వాలని నేను ఒకటికి వంద సార్లు కోరుకుంటున్నాను ఎందుకంటే సింగిల్ ఫౌండర్ సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ పైన ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళ పైన ఉన్న వాళ్ళు సక్సెస్ అయినప్పుడు కూడా ఆటోమేటిక్గా కంపెనీ సక్సెస్ అవుతుంది కంపెనీ సక్సెస్ అయితే కంపెనీ ఏం చేయాలనుకుంటుంది అది మొత్తం చేస్తుంది అంతేకాని ఇక్కడ నా స్వార్థంతో నేనైతే గుళ్ళకి వెళ్ళి ఏదో నేనేదో తోపు అని చెప్పుకోవడానికి నడుచుకుని వెళ్ళి వెళ్ళడం లేదన్నమాట నేను అసలు ఇంతవరకు చాలా తక్కువ వెళ్ళేవాడిని రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రం వెళ్ళేవాడిని కానీ ఆన్పేసులో జాయిన్ అయిన కానీ ఐదు సార్లు వెళ్ళాను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇక్కడ స్వార్థం అయితే ఏమీ లేదు అలాగే ఆన్పేసు అనేది కులం ప్రాంతం వర్గం రంగు రుచి ఏమీ లేకుండా అందరినీ సమానంగా ఎలా అయితే చూస్తుందో నేను కూడా సేమ్ అలాగే చూస్తానని మీరు వేరే రకంగా చూస్తే మాత్రం నేనేం చేయలేను ఎందుకంటే జస్ట్ మూడు వేల మంది మాత్రమే చూశారు నిన్న నేను వెళ్ళిన వీడియో నాకు చాలా బాధగా అనిపించింది చూస్తారా చూడని తర్వాత విషయం కానీ ఒక నివసం అలా ఓపెన్ చేసి బ్యాక్ రావడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు అంటే అర్థం చేసుకోవచ్చు నేనేమి ఎంత కష్టపడి చేసింది ఏంట అని చెప్పి నాకు కూడా అనిపించింది కానీ నో ప్రాబ్లం నాకు అటువంటి ఫీలింగ్స్ ఏం లేవు ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను వీడియో చూసినా చూడకపోయినా సరే థ్యాంక్ యూ ఫౌండర్స్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే మన మాటి డిగమ్మ సార్ లైవ్లో ఆయన ఒక పాయింట్ అని షేర్ చేసుకున్నారనమాట ఏ సెకండ్ అయినా ఏ నిమిషం అయినా ఏ గంట అయినా ఏ రోజైనా సరే ఓయిఎస్లో కొత్త ఓ కన్నట్టు కనపడడానికి అవకాశాలున్నాయి ఇది నా ఒపీనియన్ అని కూడా చెప్పారు అంటే యాజ్ సార్ ఆల్రెడీ కార్లో ట్రావెలింగ్ ఉంటూ తొందరలో నేను ఒక మీటింగ్ నేను రాబోతున్నా అని చెప్పారనమాట మ్యాక్సిమం నిన్న మీటింగ్లోకి మన యాస్తారు రాలేదు కాబట్టి ఈ బుధవారం కల్లా ఆయనయితే మీటింగ్లోకి రావడానికి ఛాన్స్ ఉంది ఒక బుధవారం లోపు రాకపోయినా సరే మనకి మళ్ళీ త్రీ సిక్టులు అయితే ఆయన కనబడడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి మరి ఈ టైంలో మనకు వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే ఓ కనెక్ట్ మనకి ఇంకా ఒక రోజు మాత్రం ఉంది ఇక్కడ నేను గమనించింది ఏంటి నిన్న చూసినప్పుడు నిన్న నేను వెబ్సైట్ ఓపెన్ చేసి చూసినప్పుడు నిన్న మూడు రోజులు చూపించింది బట్ ఈరోజు మార్నింగ్ చూసినప్పుడు కేవలం ఒక రోజు చూపిస్తుంది అనమాట అంటే రేపటికి జీరో అయిపోయి రేపు ఈవినింగ్ కల్లా మనకి ఏ విషయం అనేది తెలుస్తుంది అది ఏమైనా పెరుగుతుందా లేదనేది దానికి మన ఊకన లాంచింగ్కి సంబంధం లేదంటే అది పది రోజులు పెరిగితే పది రోజుల దాకా మళ్ళీ ఆగుద్దని కాదు జస్ట్ ఏంటంటే అది ఒక ప్రో ప్రోగ్రెస్ మాట అది ఆటోమేటిక్గా పెరగడం తగ్గడం అనేది దానిపైన చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మన ఊకన స్టెబుల్ అయ్యి ఓకే అయిపోతుందో అప్పుడు ఇచ్చేస్తారండి ఒక ఎగ్జాంపుల్కి మనం ఓకనట్ అనేది మళ్ళీ ఇంకో పది రోజులు పెరిగింది అనుకుంటున్నాం పెరగగానే మనకు ఒక రెండు రోజుల్లో కొత్త ఓకనట్ అనేది ఓకే అయిపోతే ఈ పెరిగిన పది రోజుల దాకా వాళ్ళు ఆగరు ముందే ఓకనెట్ అనేది కొత్త ఓకనట్ అనేది ఇంటిగ్రేషన్ చేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారన్నమాట కాబట్టి అర్థం చేసుకుంటే అదేవిధంగా మన కంపెనీ ఎక్కడ మనకి రెండోసారి మన జోబు నుంచి డబ్బులు పెట్టించి ప్యాకేజీకి అయితే తీసుకోదు నాకు తెలిసి దానికంటూ ఒక బ్యాకప్ ప్లాన్ కూడా మన మనసారి ఆలోచించే ఉంటారు చాలా వర్క్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది ఎందుకంటే చాలామందికి ఇబ్బందిగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నారు నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నాకు కూడా ప్రాబ్లంగానే ఉంది అందరూ చెప్తున్నారు నేను చెప్పట్లేదు అంతే అంత మంచి ఏమీ లేదు ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను అలాగే ఈ నెలాఖరు లోపే కంపల్సరీ మనకు ఒక గుడ్ న్యూస్ ప్రతి ఒక్కరూ ఆనందపడే విధంగా వస్తుందని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు దాకా నేను వెళ్ళిన ఐదు సార్లు మంచి విషయాలే జరిగినాయి మాట ఎప్పుడూ నేనైతే ఫెయిల్ అవ్వలేదు కాబట్టి నేను వెళ్ళడం జరుగుతుంది అర్థం చేసుకోండి అంతేగాని నీ స్వార్థం గురి వెళ్ళాను నీ గురించి వెళ్ళా అనుకున్న వాళ్ళకి నేనైతే ఏమి చెప్పలేను థ్యాంక్ యూ ఇంకా మనం మిగతా టాపిక్లోకి వెళ్ళినట్టయితే సింగిల్ ఫౌండర్స్కి బెనిఫిట్స్ వచ్చే విధంగా ఎలా చేయగలం అనేది మనం అర్థం చేసుకుందాం ముందుగా ఇప్పుడు నేను ఒక సింగిల్ ఫౌండర్ అనుకున్నాం ఎగ్జాంపుల్కి జీకే లుక్స్ ఒక సింగిల్ ఫౌండర్ ఓకేనా సింగిల్ ఫౌండర్ కింద కంపెనీ యూజర్స్ తెస్తుంది అంటే యూజ్ కంపెనీ ట్రాఫిక్ ఇచ్చే విధంగా షేర్ చేసే విధంగా కంపెనీ వర్క్ అయితే కంపెనీ చేస్తుంది నా సొంతంగా నేనేం చేసుకోవచ్చా అంటే ఎస్ చేసుకోవచ్చు అది కూడా లాస్ లేకుండా కానీ ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడే వెంటనే చేసుకోమని నేను చెప్పను కానీ కొంతవరకు మాత్రం మీరు ఇప్పుడే చేసుకోవాలి ఆ కొంతవరకు ఏం చేసుకోవాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొద్దిగా ఒప్పుకుతూ వినండి ముందుగా ప్రతి ఒక్కరి దగ్గర టచ్ మొబైల్స్ అయితే ఉంటాయి టచ్ మొబైల్స్ ఉంటాయి అదేవిధంగా మీకు ఎవరైతే సింగిల్ ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళ ఎవరికి చెప్పినా వాళ్ళు జాయిన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇంకా సింగిల్గా ఉన్నారు ఒకవేళ జాయిన్ అయి ఉంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజర్స్ అనేవాళ్ళు కనబడేవాళ్ళు అన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ ఫోన్ తీసుకున్నప్పుడు పలానా కంపెనీలో నేను నీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే నువ్వు ఎటువంటి డబ్బులు కట్ అవసరం లేదు దాని తర్వాత కూడా నేను డబ్బులు కట్టకుండా నీకు లాస్ లేకుండా నేను చేస్తాను అది కూడా నీకు నమ్మకం ఉంటేనే చెప్పండి ఒక అవతల వ్యక్తి ఓకే అనుకొని డబ్బులు కట్టితే నో ప్రాబ్లం ఒకవేళ కట్టలేని పరిస్థితులు ఉన్నా లేకపోతే ఆ ఫ్రెండ్ మీకు బాగా నచ్చిన వారైనా అతని దగ్గర పెద్దగా డబ్బులు లేకపోయినా మీరైతే ఆయనకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అదేవిధంగా మీ కింద యూజర్స్ వచ్చినట్టు ఉంటుంది వాళ్ళ ద్వారా మీకు కమిషన్ కూడా వచ్చిందన్నమాట ఎలా అనేది తెలుసుకుందాం ముందుగా ఏంటంటే ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి రిఫర్ చేశాను నేను సింగిల్ ఫౌండర్ని మా ఫ్రెండ్కి రిఫర్ చేశాను ప్రజెంట్ అయినా ఎటువంటి అమౌంట్ కట్టలేదు కానీ కొన్నాళ్ళ తర్వాత మనకి ఓ కనెక్ట్ అనేది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది ఎందుకంటే మన వేస్తారు ఆ ఓ కనెక్ట్ కొత్త వర్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలాగా చూస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం అది ఇప్పుడున్న ఓ కనెక్ట్ అంత గ్లిచ్చెస్ అయితే ఉండవు అంటే ఇప్పుడున్న ఓ కనెక్ట్ అంత ప్రాబ్లమ్స్ అయినా ఒకటే రెండు అనేది చిన్న చిన్ననే కామనే ఎక్కువ లేకుండా చేస్తారన్నమాట చేసిన తర్వాత ఏం జరుగుతుంది కంపల్సరీ అది పబ్లిక్లోకి వెళ్తుంది పబ్లిక్లో వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా దానికంటే ఒక క్రేజ్ వస్తుంది కాబట్టి మేము మీరు ఎవరినైతే మీ ఫ్రెండ్ని జాయిన్ చేశారో ఆయన దగ్గర నుంచి మీరు అవసరమైతే ఆయన కట్టే పొజిషన్లో ఉంటే నో ప్రాబ్లం ఒకవేళ కట్టలేని పొజిషన్లో ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న అమౌంట్ని మీరు ప్యాకేజీ కట్టండి కడితే మీరు సింగిల్ ఫౌండర్ కాబట్టి స్టార్టింగ్ ఫస్ట్ సేల్లో వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ మీకు వస్తుంది అంటే నూట తొంభై డాలర్లు ఉంటుందా రెండు వందలు ఉంటుందా మూడు వందలు ఉంటుంది తర్వాత ప్యాకేజ్ అనేది మనకి ఎంత ఉందో తెలియదు బట్ ఆ ఫస్ట్ సేల్ ఏదైతే ఉందో దానికి తగ్గ హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ అనేది మీకు వచ్చేస్తుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ మీకు వస్తుంది అదేవిధంగా ఆయన కూడా వేరే వాళ్ళని జాయిన్ చేసినప్పుడు ఆయన కూడా ఆయన ఓన్ మనీతో జాయిన్ చేపిస్తే ఆయన కింద యూజర్ వస్తారు అదేవిధంగా ఆయన కూడా హండ్రెడ్ పర్సెంట్ సేల్ అనేది జరుగుద్ది కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు విత్డ్రాల్ పెట్టుకున్నప్పుడు మాత్రం ఒక ట్వంటీ డాలర్స్ అనేది ప్రతి ఒక్కరికి తగ్గుతుందన్నమాట అలా కూడా తగ్గకూడదు అనుకుంటే మీరు వ్యాలెట్ టు వ్యాలెట్ ఆప్షన్ వచ్చేదాకా కొద్దిగా ఓపుకు పట్టాలి లేదు పర్వాలేదు అనుకున్నప్పుడు మీరైతే నేను చెప్పిన విధంగా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు చేయాల్సింది ఏమైనా ఉంది అంటే కేవలం మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ మాత్రమే చేయించండి అమౌంట్లు అయితే కట్టించదు ఓకేనా ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు కేవలం ఫ్రీ రిజిస్ట్రేషన్ మాత్రం చేయించండి ఒక ఐదుని చేపిస్తారా పది మందిని చేపిస్తారు మీ ఫ్రెండ్స్ని అయితే మీరు చేపించండి చేయించిన తర్వాత ఆన్ పేస్ మంచిగా మనకి గ్రో అవుతుందని తెలిసినప్పుడు అంటే నెల పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు మూడు నెల పట్టచ్చు ఫౌండర్స్ ఒకటి సార్లు చెప్తున్నాను ఈ గ్యాప్లో అది ఎంత పర్ఫెక్ట్గా అవుతుందో అంత మనకి క్రేజ్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్స్ వాళ్ళ డబ్బులతో వాళ్ళు కట్టే పని కూడా ఉంటుందన్నమాట ఒకవేళ కట్టలేని పొజిషన్లో ఉన్నవారైతే కంపల్సరీ మీరే వాళ్ళకి సేల్ చేయొచ్చు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ మీకు వస్తుంది మీకు ఎటువంటి లాస్ అనేది ఉండదు అలాగే మీ కింద ఆయన ఒకసారి బై చేసిన తర్వాత ఆటోమేటిక్గా రెండోసారి బై చేయడానికి ఆటోమేటిక్ కంపెనీ బోనస్ రూపంలో ఇస్తుంది కాబట్టి ప్రతి నెల ఆయన నుంచి మీకైతే మంచిగా హండ్రెడ్ పర్సెంట్ సేల్ అనేది వస్తుంది అలాగే సెకండ్ పర్సన్ నుంచి ఇంకా మీరు ఎక్కువ మందిని జాయిన్ చేసినట్టయితే ఫస్ట్ పర్సన్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మిగతా పర్సన్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట కాబట్టి మిగతా పర్సన్ నుంచి మీరు జాయిన్ చేయాలా లేదనేది మీరు లాస్ అవ్వకుండా ఉండాలంటే కేవలం ఒకళ్ళు జాయిన్ చేయండి కావాలంటే మీరు డైరెక్ట్గా ఐడి ఏదైతే ఉందో అంటే మీరు ఒక నాలుగైదు జీమెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకుని సొంతంగా ఒక జీమెయిల్ ఐడికి మీరు పేమెంట్ పూర్తిగా చేసినప్పుడు పైకి వెళ్తుంది అంటే మీరు ఫస్ట్ ఏదైతే ఉందో దానికి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దాని తర్వాత మీరు సెకండ్ ఈమెయిల్కి ఏదైతే ఆల్రెడీ మీరు ప్యాకేజ్ కట్టారు దాని నుంచి ఇంకో మెయిల్కి మీరైతే ఆ లింక్ పంపించుకున్నప్పుడు దాని నుంచి వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ రెండో దానికి వస్తుంది అలాగే మూడో దాని నుంచి రెండో దానికి నాలుగో దాని నుంచి మూడో దానికి ఇలా అయితే వస్తుంది అంటే మీ కింద మీరే ఒక స్టెప్స్ పరంగా అంటే ఒక మెట్ల లాగా మీరైతే మొత్తం మీలింగ్సే మొత్తం మీలింగ్సే మొత్తం ఈమెయిల్సే ఒక్క ఒక్కదానికి మాత్రం మీరు ప్యాకేజ్ కడతారన్నమాట మిగతా వాటికి అసలు కట్టరు ఆ మొత్తం సేల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కమిషన్లో ఒక దాని తర్వాత పైదానికి వస్తుంది దాని తర్వాత పైదానికి వస్తుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అంటే ఈజీగా మీకు చెప్పాలంటే ఇప్పుడు జీకే లుక్స్ ఫస్ట్ పర్సన్ సింగిల్ ఫౌండర్ అనమాట ఎవరికి జాయిన్ చేయను నాది నేను చూసుకుంటా అన్న వాళ్ళ గురించి చెప్తున్నాను ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే జీకే లుక్స్ మొబైల్ ఉంది దాంట్లో ఒక నాలుగైదు జీమెయిల్స్ అని నేను క్రియేట్ చేసుకున్నాను ఓకేనా క్రియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ జీమెయిల్కి నేను ప్యాకేజ్ కట్టా అంటే ఇప్పుడు కాదండి నేను ఎప్పుడు చెప్తున్నానంటే మనకి మంచికి ఇన్కమ్స్ వచ్చిన తర్వాత మాత్రం ఈ యొక్క పని చేయండి ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నందు మాత్రం మీకు ఎటువంటి లాస్ లేదు ముందుగా ఐదు మెయిల్ క్రియేట్ చేసుకొని ఒక మెయిల్ లింక్ నుంచి ఇంకో మెయిల్కి లింక్ పంపించండి అంటే మీ అప్లైట్ లింక్ ఉంటుంది కదా అప్లైట్ లింక్ పంపించి రిజిస్ట్రేషన్ చేసుకోండి అప్పుడు మీరు ఫస్ట్ జీకే లుక్స్ సింగిల్ ఫోన్ దాని తర్వాత ఒక ఐడి తీసుకున్నాం ఐడికి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా దాని యూజర్ అనే వాళ్ళు జీకె కనబడతారు కనపడతారు దాని తర్వాత జీకెలక్స్ టూ మెయిల్ అయితే ఉందో ఆ మెయిల్ నుంచి త్రీ మెయిల్కి పంపిస్తాను అంటే లక్స్ త్రీ మెయిల్కి పంపిస్తా జీకెలుక్ త్రీ మెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు జీకెలక్స్ టూ మెయిల్కి కనిపిస్తుంది దాని తర్వాత జీకెలక్స్ త్రీ మెయిల్ నుంచి లుక్స్ ఫోర్ మెయిల్కి పంపిస్తా దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే లుక్స్ త్రీ మెయిల్కి కనిపిస్తుంది మాట ఈ రకంగా వస్తుంది అదేవిధంగా మీరు ప్యాకేజ్ తీసుకున్నప్పుడు కూడా వన్లో తీసుకున్నాను అంటే వన్ నుంచి పంపించిన టూ ఏదైతే ఉందో దాంట్లో ప్యాకేజ్ కడితే వన్కి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది దాని తర్వాత త్రీలో ప్యాకేజ్ తీసుకుంటే టూ కనిపిస్తుంది ఫోర్లో ప్యాకేజ్ తీసుకుంటే త్రీకి కనిపిస్తుంది ప్రతి దానికి హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ వస్తుంది అది కూడా వ్యాలెట్ టు వ్యాలెట్ ఆప్షన్ వచ్చింది అనుకోండి అసలు మీకు ఎటువంటి లాసు లేకుండా మొత్తం ఈ హండ్రెడ్ పర్సెంట్ కమిషన్స్ ఏదైతే ఉంటాయో వ్యాలెట్ నుంచి ఇంకో వ్యాలెట్ పంపించుకొని మెయిన్ అకౌంట్ ఏదైతే ఉందో మీకు దాన్ని పంపించుకోవచ్చు అన్నమాట ఎటువంటి లాసు లేకుండా మీరు ఒకసారి పేమెంట్ పెట్టింది మీకే ఉంటుంది అదేవిధంగా ఎటువంటి లాసు ఉండదు అన్నమాట ఇది మాత్రం పక్కాగా ఇంప్లిమెంట్ చేయడానికైతే ఛాన్స్ కంపల్సరీ ఇలాంటిది వస్తుంది కానీ వెంటనే వస్తుందని చెప్పడం కాబట్టి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సింగిల్ ఫౌండర్ అనే వ్యక్తి అనే వాళ్ళు ఉండరు ఒకవేళ మీరు సింగిల్గా ఇప్పుడు కూడా ఫీల్ అయినట్లయితే కంపల్సరీ నేను చెప్పిన విధంగా ముందు మీరు ఒక నాలుగైదు మెయిల్స్ క్రియేట్ చేసుకుని మీ పేరు మీద మెయిల్ ఐడిస్ కూడా మీకు అర్థ అర్థమయ్యే విధంగా పాస్వర్డ్ కూడా మీకు గుర్తుండే విధంగా చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒకటి నుంచి రెండుకి రెండు నుంచి మూడుకి మూడు నుంచి నాలుగు మెయిల్స్ పంపించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి కంపల్సరీ ప్రతిది ప్రతి అకౌంట్కి మీకు జీరో అనేది కనిపిస్తుంది ఇంకా ప్రతి అకౌంట్కి ఒక ఫౌండర్ అయినా సారీ ఒక యూజర్ అయినా ఉన్నట్టయితే కనిపిస్తుంది ఎందుకంటే ఫోన్ ఫౌండర్ మెంబర్షిప్ లేదు కాబట్టి కేవలం మీకు ఒక యూజర్ అయినా సరే ఉన్నట్టు కనిపిస్తుంది అన్నమాట అది మీరు కావాలంటే చేసుకోండి లేదా కంపెనీ ఇచ్చేదాకా కొద్దిగా ఓపిక పట్టగలం మాకు సింగింగ్ జీరో కనబడిన ప్రాబ్లం లేదంటారా నో ప్రాబ్లం ఓకేనా ఫౌండర్స్ ఇది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయొచ్చు ఫ్యూచర్లో మనకు మనమే మంచి యూజర్స్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు మాట ఎటువంటి లాసు లేకుండా ఓకే ఫౌండర్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం